హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 251 కి మీ అందరికి స్వాగతం. వీడియోలోకి వెళ్లబోయే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనము మొట్టమొదటిగా చూసుకున్నటువంటి కంపెనీ వచ్చేసి సేఫ్ ఫార్ములేషన్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 జనవరి 2019 జరుగుతున్నాయి. అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా ఇది వచ్చేసి పేరెంటల్స్ యూనిట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇల్లు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా 2017-18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2018 లో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం గమనించినట్లయితే కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి సేఫ్ పేరెంట్రల్ లిమిటెడ్ గొల్లపాడు నర్సరావుపేట అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ నడుతున్నారు కాబట్టి బిఎస్సీ, బిఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో బిఫార్మా ఎం ఫార్మా కి ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వీటిని క్యాంపస్ డ్రైవ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే క్వాలిటీ అజరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కోసం కూడా అడగడం జరుగుతుంది. అంటే బిఎస్సీ వాళ్ళను ప్రొడక్షన్ లోకి తీసుకుని బిఫార్మా ఎం ఫార్మా క్యాండిడేట్స్ ని క్యూసీకి క్యూఏలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే క్యాంపస్ డ్రైవ్ కింద చేస్తున్నారు కాబట్టి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అడ్రస్ వచ్చేసి ల్యాబ్ గుంటూరు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క ఫ్రెషర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు మెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అది వచ్చేసి clplt@gmail.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కింద చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గుంటూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్సెస్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 5th and 6th of January అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ వచ్చేసి టీమ్ మెంబర్ గా అడగడం జరుగుతుంది. అది కూడా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాన్యువల్ సిటీసీ వచ్చేసి 2 లాక్ నుంచి 3.5 లాక్ వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బిఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి హ్యాండ్లింగ్ ద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ రెజ్యూమ్, కంపెన్సేషన్ డీటెయిల్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ముఖ్యంగా ప్రొసెస్ ఎవరైతే ఉంటారో అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో పిరామిల్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr.general@pyramid.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వాకిన్ ఇంటర్వ్యూ కింద చెప్పుకున్నాం కాబట్టి ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే వెనకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, 5-9-30 రోడ్ నెంబర్ 4
థాలస్ కాలనీ, బషీర్బాగ్ హైదరాబాద్, ఇది వచ్చేసి వేణు అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, నియర్ సౌతన్ జమ్ హాస్పిటల్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకు జరుగుతుందని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే దివీస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఇంటర్, బీకామ్, బీఎస్సీ మరియు ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి జిన్నారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనే ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ మరియు మెయింటెనెన్స్ కోసం జరుగుతున్నటువంటి ఈ ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 10 పొజిషన్స్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే క్లియర్ గా వాళ్ళు వెన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 1-72/23P దివీస్, 303 సైబర్ హిల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్, ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ కడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా ఈ జాబ్స్ కి అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@divispharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రెషర్స్ కావాల్సినటువంటి పూర్తిగా ఇంటర్, బీకామ్, బీఎస్సీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్స్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది, డి ధనుజయరావు గారు అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, దివీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ ఫ్రెషర్స్ జాబ్స్ కి ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలి అని అనుకుంటుంటారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జిఎల్ఎస్ ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు కూడా ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలెక్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ముందు మనము ఫ్రెషర్స్ కి చెప్పుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కు మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ జరిగే చోటు అంటే వెను కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జిఎల్ఎస్ ఫార్మా లిమిటెడ్, ఐడిఏ ఫేస్ 1 ప్లాట్ నంబర్ 10 జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ, ఇది వచ్చేసి వేణు అనమాట. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2-4 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యూసీ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 2 పొజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1-2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఏ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 2 పొజిషన్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2-4 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా క్యూఏ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ వేకెన్సీస్ వచ్చేసి 2 పొజిషన్స్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1-2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళకి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్
సరిగా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఆ మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే hrd@glspharma.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జిఎల్ఎస్ ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.